మళ్ళీ తీసుకుంటా సంపద భయ్య మళ్ళీ తీసుకుంటా ప్రభాకర్ గారు నిజమేనా అది ఒకటైతే వాస్తవం కుమారస్వామి గారు రెండు మూడు సార్లు లంచ్ కో బ్రేక్ఫాస్ట్ కో వచ్చిపోయినాడు హైదరాబాద్ కేసీఆర్ గారు రెండు మూడు సార్లు హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు వెళ్ళినారు అక్కడ పెద్ద ఆయన కలవడానికి దేవెగౌడ గారిని వారిని కలిసి వచ్చినారు కదా ఎలక్షన్లో కూడా ఈసారి జేడీఎస్కి మద్దతు ప్రచారానికి కూడా వెళ్తారు మా వాళ్ళని కూడా చెప్పారు మొత్తానికి ఎందుకో డ్రాప్ అయ్యారు మరి సంపద చెప్తున్నట్టుగా బీజేపీ ఏమైనా ధమ్కీ ఇచ్చిందా డ్రాప్ అవడానికి కారణం ఏంటంటే కొత్త కొత్తగా బీఆర్ఎస్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మొదటి ఎన్నిక కర్ణాటక సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నిక ఈ ఎన్నికల్లో బహిరంగంగా జేడీఎస్ కి మద్దతు పలికినా పరోక్షంగా కాంగ్రెస్ కి మద్దతు పలికినా మరి వచ్చే పార్టీ అధికారంలో ఎవరు అన్నటువంటి విషయానికి వస్తే బీజేపీనే రావచ్చు బీజేపీనే గెలవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బలంగా కేసీఆర్ మదిలో మెలగటం వల్ల మనం ఎందుకు బయటపడాలి అని చెప్పని లోపాయకారిగా కాంగ్రెస్ కి ఫండింగ్ చేశారు అటు జనతాదళ ఎస్ కి ఫండింగ్ చేశారు ఇద్దరికి కూడా పూర్తి స్థాయిలో బీజేపీని అడ్డుకోవడం కొరకు ఎంఐఎంతో సహా వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఎక్కడెక్కడ జేడీఎస్ కి సహకరించాలో అక్కడ జేడీఎస్ కి సహకరించారు నిధుల రూపకంలో ఓట్ల రూపంలో ఇంకా ఎక్కువ చోట్ల కాంగ్రెస్ కి సహకరించినటువంటి మాట ఇటు బీఆర్ఎస్ అటు ఎంఐఎం కూడా కలిపి నడిపినటువంటి వ్యవహారం వాస్తవం అన్నటువంటి విషయం అందరికి కూడా తెలిసినటువంటి ఒక అంశం ఇక పోతే మరి ఏడు ఏజెన్సీస్ తమ యొక్క ఎగ్జిట్ పోల్ నివేదికలు బయటపడ్డాయి రెండు ప్రధానమైనటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సర్వే చూసినట్టయితే బీజేపీకే హెడ్జ్ ఉంటుంది హెడ్జే కాదు కొంత మెజారిటీ కూడా వస్తుంది అన్నటువంటి ఒక విషయాల్ని వివరాల్ని కూడా వెల్లడి చేశారు కాబట్టి అంత తేలిగ్గా ఇప్పుడే అయిపోయింది బీజేపీ పని ఓడిపోయింది బీజేపీ పని కాదు ప్రభాకర్ గారు అట్లని ఎవరు అనడం లేదులేండి ఎందుకంటే ఎప్పుడే ఓడిపోయింది అయిపోయింది అనుకోవడానికి లేదు యా యు ఆర్ 100% రైట్ అట్లా అనుకోవడానికి లేదు పైగా ఇంకోటి నిజంగానే కర్ణాటకలో ఓడిపోయినా కూడా ఏమైతుంది దేశంలో బీజేపీకి పోయేది ఏముంటది సో అందువల్ల అలాంటిది అనేది పైగా ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కానీ వెంకటగిచ్చారు ఒక విషయం ఏంటంటే కర్ణాటక సార్వత్రిక ఎన్నికల గత 5-6 సార్లు మనం పరిశీలిస్తే కూడా ఏసారి ఏ సమయంలో కూడా ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు ప్రాంతీయ పార్టీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ జేడీఎస్ రామకృష్ణ హెగడే ఈ రకంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ వచ్చినటువంటి సమయంలోనే వచ్చింది వీళ్ళిద్దరు అక్కడ ఎప్పుడు కూడా అంటే ఒకట్లేండి కర్ణాటక హిస్టరీ మనం చూస్తే ఎప్పుడు ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి రాలే వెంటనే రెండోది బీజేపీ ఇప్పటివరకు ఏనాడు పూర్తి మెజార్టీ రాదు దానికి అవసరమైన నెంబర్ రాలే అయినా కూడా అధికారంలోకి రావడం బీజేపీ ప్రత్యేకత కర్ణాటకలో ఏదో రకంగా అక్కడ ఏదో జిమ్మిక్స్ నడుస్తాయి అవతల వాళ్ళ సపోర్ట్ ఇవతల వాళ్ళ సపోర్ట్ లేదా అవతల వాళ్ళని తీర్చుకోవడం ఏదో జరుగుతాయి కాబట్టి బీజేపీకి ఆ రికార్డు కూడా ఉంది కర్ణాటకలో శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి ఇందాక ఆయన రిప్లై ఇస్తారా మీరు ఆయన చేసిన కామెంట్కి ఇప్పుడు ఎవరైనా మా గురించి చెప్తే ఒక వార్త వస్తుంది కదా సంచలనాత్మక వ్యాఖ్య చేసిన సంపద్ గారు అనుకోవాలి కదా మీరు కాబట్టి మేము డబ్బు